అందరికీ శుభోదయం పిల్లలు మనం ఈ రోజు 4వ తరగతి నుండి మొదటి పాఠాన్ని చెప్పబోతున్నాం అయితే పాఠం చెప్పబోయే ముందు మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను నాకు జవాబు చెప్పాలి సరేనా అయితే కళలు అంటే ఏంటి మీకు తెలుసా ఎంత మందికి తెలుసు చెప్పండి కళలు అంటే నిద్రపోయేటప్పుడు వచ్చే కళలు కాదు मन भविष्य अव्वालमो वाटलू चला मंदम टीचर अव्वाल देश रक्षक अव्वाल शास्त्रवे अव्वाल वैद्यु अव्वाल इलाकर की कल उ వాటిని మనం భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటామో వాటిని కలలు వాటికి మంచి కలలు అని పేరు అయితే మనం ఇప్పుడు 4వ తరగతిలో మొదటి పాఠం ఏంటి మంచి కలలు కందాం అంటే మనం భవిష్యత్తులో ఎలాంటి కల ఎలా అవ్వాలనుకుంటామో వాటిని కలలు అంటారు మనము డాక్టర్ అవ్వాలి టీచర్ అవ్వాలి ఇంకా సైంటిస్ట్ అవ్వాలి ఇలా అనుకుంటాం కదా వాటిని మంచి కలలు అంటారు మీ అందరిలో పిల్లలు మీ అందరిలో ఎంత మంది ఉపాధ్యాయులు అవ్వాలనుకుంటున్నారు ఎంత మంది ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు ఎంత మంది సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నారు ఎంత మంది దేశ రక్షకులు అవ్వాలనుకుంటున్నారు వెరీ గుడ్ చాలా మంచి పిల్లలు మీరు ఓకే ఇప్పుడు మనము పాఠం మొదటి పాఠం చెప్పబోతున్నాం కలలు కనడమంటే మరి అందరికీ ఉబలాటమే ఉబలాటం అంటే ఏంటి కుతూహలం ఉబలాటం అంటే ఏంటి పిల్లలు కుతూహలం ప్రతి ఒక్కరికి ప్రతి మనిషిలో ఏదో అవ్వాలనే ఉబలాటం ఉంటుంది కదా అదే కలలలోని విహరిస్తూ మరి విడిపోతే గాలిపటం ఆ కలలు కండు ఉండి వాటిని విహరిస్తే తెగిపోయిన గాలిపటం అయితే ఎలా मन गालीपट अंदर चूसर कदा गालीपट एपड़ गालीपटास्त संक्रांति पड़ग टाइम दसरा पड़ग कदा आ गालीपट दी एक् पड़ती मन की तरीके कल अंटे इकड़ पड़ती पर्टिकुलर प्लेस दाखी उ कदा अला मन కలలు కంటూ ఉండి వాటికి తగిన కష్టం చేయలేదనుకోండి గాలిపటం అయితే ఎలా ఎట్టుపోతుందో తెలియదో మన జీవితం కూడా ఎలా ఉంటుందో మనకే తెలియదు కాబట్టి ఏదైనా మంచి కలలు కన్నప్పుడు భవిష్యత్తులో నేను ఇది అవ్వాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం కష్టపడాలి కష్టపడలేదనుకోండి తెగిపోయిన గాలిపటంలా అయిపోతుంది మన జీవితం అర్థమైందా పిల్లలు కాబట్టి మీ అందరూ మీరు ఏమైతే అవ్వాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా కష్టపడి పని చేయాలి కలను నిజం చేసుకునే కష్టపడే తత్వం ఉంటే కాలేరా ప్రతి ఒక్కరూ వివేకానందునిలా అబ్దుల్ కలాం మాదిరిగా మీ అందరిలో కష్టపడే తత్వం తత్వం మీన్స్ విధి తత్వం అంటే అర్థం ఏంటి విధి ఓకే మీలో ఆ కష్టపడే తత్వం ఉంటే తప్పని సరిగా మీ అందరూ ఏమవుతారు మీరు అనుకున్న స్థాయికి చేరుకుంటారు అర్థమైందా సది కొద్ది కూడా రావద్దు అంటే మనం ఇప్పుడు అబ్దుల్ కలాం గురించి తెలుసుకుందాం కలలు కనటమే కాదు వాటిని నిజం చేసుకోవడానికి మనకి ధైర్యం పట్టుదల కావాలి మనలో ఏదైనా సాధించాలనే కసి బాగా ఉండాలి అంటే పట్టుదల నేను ఎలా అయినా భవిష్యత్తులో ఉపాధ్యాయుడు అవ్వాలి నేను ఎలా అయినా భవిష్యత్తులో దేశ రక్షకుడు అవ్వాలి అనే పట్టుదల మనలో బాగా ఉండాలి వాటికి తగ్గట్టుగా మనం కష్టపడాలి అలా పట్టుదల ధైర్యం నమ్మకంతో గొప్ప స్థాయికి చేరుకున్న వ్యక్తి ఎవరు అబ్దుల్ కలాం ఆయన గురించి మనం కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అబ్దుల్ కలాం అసలు పేరు అవుల్ ఫకీర్ జైనులాబుద్దీన్ అబ్దుల్ కలాం ఆయన
స్వగ్రామం ఏంటి రామేశ్వరం పట్టణం స్వగ్రామం అంటే ఏంటి సొంత ఊరు స్వగ్రామం అంటే ఏంటి సొంత ఊరు అయితే అబ్దుల్ కలాం సొంత ఊరు ఏంటి రామేశ్వరం పట్టణం అది ఎక్కడ ఉంది రామనాథపురం జిల్లాలో ఉంది రామనాథపురం ఏ రాష్ట్రంలో ఉంది తమిళనాడు రాష్ట్రంలో ఉంది ఆయన అక్టోబర్ 15 1931 లో జన్మించారు ఆయనది ఎంతో బీద కుటుంబం బీద అంటే అర్థం ఏంటి పేద అంటే తినడానికి తిండి ఉండడానికి ఇల్లు లేని వారిని బీదవారు అంటారు ఓకే అబ్దుల్ కలాం కుటుంబం ఎలాంటిది చాలా బీద కుటుంబం ఆ బీద కుటుంబంలో జన్మించారు అబ్దుల్ కలాం కానీ ఎంత గొప్పవాళ్ళయ్యారో తెలుసుకుందాం ఆయన తండ్రి జైనాబుద్దీన్ తల్లి ఆశ్యమ్మ బీద కుటుంబం కావడం వల్ల అబ్దుల్ కలాం పాఠశాలకు వెళ్లి వచ్చిన తర్వాత పని చేసేవాడు చూడండి పిల్లలు మీరు ఎంత అదృష్టవంతులు మీ తల్లిదండ్రులు మీకు పాఠశాల నుండి వచ్చిన తర్వాత చక్కగా స్నాక్స్ పెట్టి మళ్ళీ ట్యూషన్ కు పంపిస్తున్నారు ఏ పని మీరు చేయట్లేదు కానీ అబ్దుల్ కలాం బీద కుటుంబం వలన తను పాఠశాలకు వెళ్లి చదువుకొని వచ్చిన తర్వాత కూడా ఖాళీ టైంలో మళ్ళీ సమయం వృధా చేయకుండా ఒక దుకాణంలో అన్న దుకాణంలో పనిచేసేవాడు పొద్దున్నే లేచి అంటే 4 గంటలకే తెల్లవారుజామున 4 గంటలకే లేచి ఇంటింటికి వెళ్లి వార్తాపత్రికలు పంచేవాడు మీరు ఎన్ని గంటలకు లేస్తున్నారు 6 గంటలకి కానీ అబ్దుల్ కలాం తన చిన్న తన నుండే తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఇంటింటికి వార్తాపత్రికలు పంచి వచ్చిన తర్వాత పాఠశాలకు మళ్ళీ తయారై వెళ్ళేవాడు సాయంత్రం మళ్ళీ పాఠశాల నుండి వచ్చి అన్న దుకాణంలో పనిచేసేవాడు ఎందుకలా చేసేవాడు తనకి బీద కుటుంబం కనుక తల్లిదండ్రులకి తనకు చదివించే స్తోమత లేదు అంటే వాళ్ళ దగ్గర తనకి చదివించినంత డబ్బులు లేవు వాళ్ళు కష్టపడి పనిచేస్తే ఆ రోజు భోజనం దొరికేది ఒకరోజు వాళ్ళకి జ్వరం వచ్చి పడుకున్నారు అనుకోండి ఆ రోజు అన్నం తినకుండా పడుకునేవారు ఎందుకు ఆ రోజు పని చేయలేదు డబ్బులు రాలేదు డబ్బులు లేకపోతే ఎలా భోజనం దొరుకుతుంది తనకు బియ్యం కొనుక్కోవటానికి కూడా డబ్బులు ఉండే కాదు ప్రతిరోజు అమ్మా నాన్న పనిచేస్తే ఆ వచ్చిన డబ్బులతో ఆ రోజు అన్నం తినేవారు అందుకని తల్లిదండ్రులు అబ్దుల్ కలాం కి నువ్వు పాఠశాలకు వెళ్ళకు నువ్వు చదువుకోవద్దు అని బాగా చెప్పారు కానీ అబ్దుల్ కలాం ఎలా అయినా నేను కష్టపడి పనిచేసి నేను పనిచేసిన డబ్బుల్లో కొంచెం మీకు ఇచ్చి మిగతా డబ్బులు నా చదువు కోసం నేను ఖర్చు పెట్టుకుంటాను అని తను పొద్దున్నే వార్తాపత్రికలు వేసి సాయంత్రం అన్న దుకాణంలో పనిచేసి వచ్చిన డబ్బులతో తల్లిదండ్రులకు కొంచెం సహాయం చేసి మిగతా డబ్బుల్ని తన పుస్తకాలు పెన్నులు అవి కొనుక్కునేవాడు చూడండి ఎంత కష్టపడి చదువుతున్నాడో అందుకే అంత పెద్ద స్థాయికి ఎదిగాడు అబ్దుల్ కలాం రామనాథపురంలో స్వాక్రస్ మెట్రికులేషన్ పాఠశాలలో 12వ తరగతి పూర్తి చేసుకున్నాడు తిరుచిరాపల్లిలో సెయింట్ జోసెఫ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు కళాశాల మీన్ కాలేజ్ కళాశాల మీన్స్ కళాశాల అంటే అర్థమేంటి కాలేజ్ పాఠశాల అంటే అర్థమేంటి బడి అర్థమైందా పిల్లలు 1954లో డిగ్రీ పూర్తయిన తరువాత మద్రాసు వెళ్ళాడు మద్రాసు వెళ్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలలో 1960లో ఇంజనీరింగ్ పూర్తి చేసి అంచులు అంచులుగా ఎదుగుతూ అంటే కొంచెం కొంచెం తన చదువుని పూర్తి చేసుకుంటూ తను భారతదేశము గర్వించదగ్గ పెద్ద శాస్త్రవేత్త అయ్యాడు శాస్త్రవేత్త అంటే ఏంటి సైంటిస్ట్ అంటే మన భారతదేశంలో భారతదేశం అబ్దుల్ కలాం గురించి అంత గొప్పగా చెప్పుకోవటానికి కారణం ఏంటి అంత బీద కుటుంబంలో పుట్టిన తను అనుకున్నది ఏంటి సాధించాడు తను మొదటి చిన్నప్పటి నుండే
శాస్త్రవేత్త అవ్వాలని అనుకున్నాడు. దానికి తగ్గట్టుగా తను కష్టపడి చదివాడు. కాబట్టి తను ఒక మంచి దేశం గర్వించదగ్గ ఒక పెద్ద శాస్త్రవేత్త అయ్యాడు. భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి ఎన్నో అవార్డులు ఇచ్చింది. 1981 లో పద్మభూషణ్ అవార్డు, 1990 లో పద్మ విభూషణ్ అవార్డు, 1997 లో భారతరత్న అవార్డును భారత ప్రభుత్వం ఇచ్చి అబ్దుల్ కలాం కు సత్కరించింది, అంటే సన్మానం చేసింది. ఆయన మన దేశానికి రాష్ట్రపతిగా పనిచేశాడు 2002 నుండి 2007 వరకు. చూసారా, బీద కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం మన దేశానికి ఒక పెద్ద సైంటిస్టే కాకుండా రాష్ట్రపతి కూడా అవ్వగలిగాడు. అంటే మనిషి భవిష్యత్తులో ఎదగటానికి పేదరికం అనేది కారణం కాదు, మనలో ఉండే కృషియే దానికి కారణం. ఈ అర్థాలన్నీ కూడా మీరు రెండు రెండు సార్లు రాయండి నోట్బుక్ లో. ఓకే, అర్థమైందా అందరికి? ఇది హోంవర్క్, ఈ రోజు హోంవర్క్ ఇది.